రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుల్లపల్లి గ్రామంలోని బీసీ బాలురావు వసతి గృహంలో వార్డెన్ నిర్లక్ష్యంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం గుల్లపల్లి గ్రామంలోని బీసీ వసతి గృహం ఎదుట బుధవారం రోజున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. కైతే వసతి గృహం సమీపంలో శ్మశాన వాటిక ఉండడం వల్ల చిత్తు మండుతున్న సమయంలో విద్యార్థులు తీవ్ర భయాందోళనతో వణికిపోతున్నారని బుధవారం రాత్రి భయాందోళనకు గురైన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వీరు అక్కడికి చేరుకొని వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టడమే కాకుండా వార్డెన్ రాజశేఖర్ స్థానికంగా ఉండకపోవడంపై వారు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నేతలు రంజిత్ కుమార్, స్థానిక వాట్సాపుడు గణేష్ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వార్డెన్ రాజశేఖర్ కు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. వెంటనే వార్డెన్ వివరణ కోరడమే కాకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. పిల్లలు భయపడిలు ఇక్కడేమో దయాలుగా ఆత్మానికి కనబడుతున్నాయని చెప్పనని అన్నారు. ఫోన్ చేసే వరకు సిరిసిల్ల నుండి వెహికల్ తీసుకుని ఎవరితో ఓకే ఓకే మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు వన్ కుకింగ్ చేసే సార్ నుండి వాళ్ళ దగ్గర నుండి కాల్ చేసింది. కుకింగ్ చేసే వంట మనిషి ఫోన్ నుంచి మీకు సమాచారం అందించారా? సమాచారం అందించే వరకు మేము వచ్చినాం. ఇక్కడ వార్డెన్ ఎవరు తెలుసా మీకు? ఇక్కడ వార్డెన్ ఎవరు లేరు అని చెప్పన్నారు, పెడతా అని చెప్పని అన్నారు. లేరు అట్లా వార్డెన్ లేరు, వార్డెన్ పెడతామని చెప్పి అన్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మా నుంచి పెద్ద కొడుకు, మా చిన్న కొడుకు, మా అల్లుడు, ముగ్గురు పిల్లలు మా పిల్లలే. ఇక మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళంతా 8 మంది ఒకటే రూమ్లో ఉండాలని, ఇక మేము దూరం ఉన్నారని చెప్పని 8 మంది మేము జాయిన్ చేస్తాం. ఓకే ఓకే. అన్న వార్డెన్ ఏం కదా అన్న ఇంత ముందు ఇప్పుడు ఆశ అవుతుంది ఇల్లే ఉన్నాం. బాగుంటుంది.